వెరీ గుడ్ ఈ దొంగల్ని పట్టుకోవడంలో నువ్వు చూపించిన సామర్థ్యానికి సాహసానికి నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మామూలుగా అభినందించడం కాదు సార్, బాజాలు వాయించి మరీ అభినందించాలి. నీలాంటి యువకులు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇలా సహాయం చేస్తూ ఉంటే దేశంలోని ఏ దొంగ శిక్ష నుంచి తప్పించుకోలేడు. బై ది బై, నీ పేరు? రాజా. వస్తావా అంటే మాట్లాడవే. మీరు ట్యాక్సీని అడుగుతుంటే అదేం మాట్లాడుతుందండి? అడుగుతుంది నిన్నే, ట్యాక్సీని కాదు. నా పేరు ఏ ట్యాక్సీ కాదు రాజా. నీ పేరు ఏదైనా నాకు అనవసరం. ట్యాక్సీ కడతావా కట్టవా? కట్టడానికే కదండి నేను ట్యాక్సీ నడుపుతుంది. మాటలు మా జోరుగా వస్తున్నాయే, నువ్వు ఉండవే. ఏమో బాయ్, నువ్వు వస్తావా రావా? ఎక్కండి, మీటర్ వేయమంటారా? వేయకుండా మేము దిగిన తర్వాత అంతివ్వండి ఇంతివ్వండి అంటే మేము ఊరుకో. మీటర్ వేయి రామా. ఏంటి నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు? మేము ప్రతిసారి 2 రూపాయలు ఇస్తున్నాం. కాల్చుకునే సిగరెట్ దగ్గర నుంచి కారు పెట్టే వరకు అన్ని పెరిగిపోయాయండి, అందుకే ఇప్పుడు 3 రూపాయలు అయింది. రేపు ఏప్రిల్ తర్వాత 6 రూపాయలు అయిన ఆశీర్వాదకి. ఆ తర్వాత నీ ఉపన్యాసం ఆపుతావా? పదమ్మా. ఏమండి నా డబ్బులు ఇవ్వడానికి ఎందుకు దాల్సి చేస్తారు? త్వరగా ఇవ్వండి, నాకు వేరే పనులు ఉన్నాయి. డబ్బులు లేవు, రేపు రా. డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే మిమ్మల్ని ట్యాక్సీ ఎవరెక్కమన్నాడండి? మర్యాదగా నా డబ్బులు ఇస్తారా లేకపోతే? సరే, ఎంత ఏంటన్నా? 3 రూపాయల. అయితే ఇదిగో ఈ కొబ్బరి చెక్కలు 2.5 రూపాయలు, ఈ అట్టిపళ్ళు 6 అర్ధ రూపాయి, మొత్తం 2 రూపాయలు ఏంది. మిగిలిన 1 రూపాయి పావులాకి రేపు రా ఇచ్చేస్తాం. ఏమండి మా ట్యాక్సీ డ్రైవర్ అంటే మీకు అంత లోకుగా ఉందా? ఏదో ఆడవాళ్ళు కదా అని ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తావా పెద్ద? ఏం చేస్తానా? డబ్బులాగా ఇస్తావా లేదా? ఏమిటబ్బా నీ పెంకితనం? మరి ఎదగదని చేతులు చెయ్యాలంటే నా డబ్బులు నాకు ఇవ్వాలి. మరి ఎదగా డబ్బులు నాకు ఇవ్వండి. ఏమిటి నీకు డబ్బులు కావాలా? సరే, రోజు నీకు వండి పెడుతున్నందుకు, నిన్ను పెంచింది వాణ్ణి చేసినందుకు ముందు నాకు డబ్బులు ఇవ్వరా? భలే 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 ఇచ్చావు మా అన్నయ్యకి. ఏంటమ్మా నువ్వు కూడా దాని పట్ల చేరిపోయావు, అందుకే దీని అల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది. నీ అల్లరి మాత్రం పెరగడం లేదు. చాలేరా నువ్వు మరీను, వెళ్ళు. వెళ్ళమనగానే వెళ్ళటం కాదు, సాయంత్రం 5 ఇంటికల్లా నీ ట్యాక్సీ మన ఇంటి ముందు ఉండాలి. ఎందుకు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నోట్స్ రాసుకోవాలి. చాలేవే, నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి వీటి ట్యాక్సీ తీసుకురావాలా? ఇలా అయితే వీడు సంపాదించినట్టే నీ పెళ్లికి డబ్బు కూడబెట్టే అంటావు. నా సంపాదన ఎంతైనా దీని సంతోషం తర్వాతే కదమ్మా. తమ ఆజ్ఞ ప్రకారం అలాగే వస్తాం చల్లయ్య గారు, సెలవిస్తారా? శాంక్షన్. అనే అనయ్య సాయంత్రం వచ్చేటప్పుడు నాకు నోట్బుక్ తీసుకురావు. శాంక్షన్. వెరీ గుడ్, వండర్ఫుల్ భాస్కర్ రావు, క్రమంగా నువ్వు నా అంతటా ఆటగాడు అయిపోతున్నావు. ఎప్పుడు ఆటలు నేర్పుడు నీవంతు గెలుచుకు వెళ్ళడం నా వంతు లింగరాజు. ఆటల వరకు అది నిజమే అనుకో, కానీ జీవితంలో గెలుపు నాదే. ఈ సూర్యుని గెలిచే ఉపగ్రహం ఇంకా ఇది పుట్టలేదు. ఉపగ్రహం ఉత్తగ్రహం చెత్తగ్రహం ఐ డోంట్ మైండ్, కానీ నీ కూతుర్ని మా అబ్బాయి మోహన్కి పెళ్లి చేస్తున్న విషయం అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఆఫ్ కోర్స్. పెళ్లి సమయంలో ఆడపిల్ల తండ్రిగా నా కొడుకు కాళ్ళు పట్టుకోబోతున్నావు. కాళ్ళు పట్టుకున్నాక ఓడిపోయినట్టేగా? ఎంత మాత్రం కాదు, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన ఓడిపోయినట్టు, షేక్ హ్యాండ్స్ ఇచ్చినంత మాత్రాన స్నేహం చేసినట్టు అనుకోవడం చాలా పొరపాటు లింగరాజు. అంటే బాక్సింగ్ చేసేటప్పుడు ఫైటింగ్ చేసే వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మరీ రంగంలోకి దిగుతారు, ఆ తర్వాత ఒకళ్ళ కూడా పచ్చడి కింద చిత్తగొట్టేసుకుంటారు. అంటే దీని తాత్పర్యం? మరేమీ లేదు, కాళ్ళు పట్టుకోవడాలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడాలు అనేవి పెద్దగా పట్టించుకోదగ్గ విషయాలు కావు అని.
అంటే మన 50-50 అగ్రిమెంట్ విషయంలో కాంపిటీషన్ అగేం షేక్ అండ్ ఇచ్చేవు కదా. చచ్చచ్చ అలా షేక్ అండ్ ఇచ్చేవాడిని అయితే నీ కొడుకు స్నేక్ ఫార్మ్ నీకు మెంటల్ హాస్పిటల్ ఎందుకు అప్పు చెప్తానయ్యా. వినిపించదు పాము కనిపించదు కానీ మన దెబ్బకు మనిషి. బాస్ మీకు చెప్పిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను రాత్రి 10 గంటలకి. వెరీ గుడ్. ఏమిటా సమాధానం? ఇంగ్లీష్ ఐస్ క్రీమ్ మొహం మీద కొట్టిన సాగా పైగా పొగరుగా సమాధానం చెప్తున్నారే. సారీ చెప్తే చాలదండి. నేను కూడా ఒక ఇంగ్లీష్ ఐస్ క్రీమ్ మొహం మీద కొడితే అప్పుడు తెలుస్తుంది. మీరు అలా చేయలేరని నాకు తెలుసు. ఎందుకు చేయలేను? మిమ్మల్ని చూస్తుంటే సభ్యత సంస్కారం ఉన్న మనిషిలా కనిపిస్తున్నారు. మీరు నాలా ఫూలిష్ గా ప్రవర్తించలేరుగా. సారీ అన్నానుగా. ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి థ్యాంక్స్ ఒకటి సారీ ఒకటి బాగా నేర్చుకున్నారు. ప్రాణదానం చేసిన వాడికైనా థ్యాంక్స్ ఒకటి మొహన పారేయడం, ఎంత తప్పు చేసినా సారీ చెప్పి తప్పించుకోవడం. గాంధీనగర్ వెళ్ళాలా? నెహ్రూ పార్క్ వెళ్ళాలా? ఏదైనా సినిమా థియేటర్కి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్లకుండా తీరిగ్గా కూర్చోడానికి ఇది పబ్లిక్ పార్క్ అనుకున్నారా? పని లేకుండా కూర్చోడానికి నేను ఏమైనా రిటైర్ అయిపోయిన సర్వెంట్ అనుకున్నారా? మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్పరే. మరి అడిగరే. అడిగానుగా. ఏం అడిగారు? మీకు నచ్చిన స్థలాల పేరు చెప్తే అందులో ఏదో ఒకటి ఎంచుకోవాలా? చూడండి మేడం, ఎక్కడికి వెళ్ళాలని అడిగితే కొంతమంది అప్సెకన్ గా అనుకుంటారు, అందుకే అలా అడిగాను. సరే మా ఇంటికి స్టార్ట్ చేయండి. మీ ఇల్లు ఎక్కడ? శ్రీపతి గారి మేడకుడి పక్కన. శ్రీపతి గారి మేడ ఎక్కడ? మా ఇంటికి ఎడం పక్కన. మీరిద్దరూ ఉండేది ఎక్కడ? సాయిబాబా గారి వీధిలో. అమ్మయ్యా, టాక్సీలో మ్యాగజైన్స్ కూడా ఉంచారే, డ్రైవ్ చేస్తూ చదువుతారా? ఆ పుస్తకాల నుంచి నా కోసం కాదండి, కొంతమంది ప్యాసింజర్లు దారి పొడుగున వసపెట్టల్లా వాగుతూ నసపెట్టేస్తుంటారండి. వాళ్ళు పోరు పళ్ళేకి పుస్తకాలు ఉంచారన్నమాట. అయితే నేను కూడా మీ పుస్తకాలు చదువుతూ కూర్చోవాలన్నమాట. కరెక్ట్గా చెప్పారు.
serious article in this book. It is just like a concocted story. Life is full of strange stories, madam. It is some instance that appears concocted. What is our qualification? B.com. B.com chadri taxi nadukutunnara. Edo tappu chesi nadukutunnare. Graduate to taxi nadakakoodadani ekkada rule ledu kadandi. Ledanukondi. నిరుద్యోగంతో నేను దొంగగాను ముష్టివాడుగాను మారకుండా ట్యాక్సీ నడుపుతున్నాను, తప్పంటారా? నో నో, నిజంగా మీరు నాకు కరెక్ట్ జోడి. అంటే నేను కూడా గ్రాడ్యుయేట్ని, నాకు కూడా మీలాగే చాలా స్వతంత్ర భావాలు ఉన్నాయి అన్నట్టు అడగడం మర్చిపోయాను. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? రాజా. ఇక్కడే ఇక్కడే ఆపండి. రేపు ఉదయం 10 గంటలకు ఎక్కడ ఉంటారు? నా ట్యాక్సీ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మీ ట్యాక్సీ ఎక్కడ ఉంటుంది? నేను ఎక్కడుంటే అది అక్కడే ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ ఉంటారు? బస్ స్టాండ్ దగ్గర ట్యాక్సీ స్టాండ్ లో. మీ పేరు రాజా, నా పేరు రాణి. చూసారా గమ్మత్తు, మీరు పెద్దవారి, నేను పెద్దని, పేర్లునే కాదు. ఏంటి గురు, అంత కొత్తగా ఉంది? కొత్త ఉంది, అంత మామూలే. నా దగ్గర కొట్ట గురు, బేరాలు గీరాలు వదిలేసి దిక్కులు గిక్కులు చూస్తున్నావంటే కొత్త లవ్లో పడ్డావేంటి? లవ్ లేదు, గిఫ్ లేదు, ఒక ప్యాసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చే ప్యాసింజర్లు వదిలేసి రాని ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్నామంటే అది తప్పనిసరిగా ఆడ ప్యాసింజరే. ఎవరో చెప్పుగురు, ఆ ప్రిమేర్ కాదంటే. గౌరి, ఇక్కడి నుంచి వెళ్ళి పని చూసుకోరా. అది కాదు గురు, ఇప్పుడు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? అదే, మీకోసం కాదండి, ఇది మాకు మంచి బిజీ టైం, ప్యాసింజర్ కోసం ఎదురు చూస్తున్నాను. అవును, మీరు నా కోసం వచ్చారా? అబ్బే, నేను మీకోసం ఎందుకు వస్తానండి? ట్యాక్సీ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను. ఈలోగా మీరు కనిపించారు, పాపం బేరం ఏమున్నట్లేదు. నన్ను బోణి చేయమంటారా? కాజులు చెప్తూ బోణి చేయడం అంటే అంతకంటే అదృష్టం ఉందండి. యతిన్, పోనీ. ఎక్కడికి వెళ్ళేయమంటారు? ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలానికి తీసుకెళ్ళండి. ప్రశాంతంగా ఉండే స్థలానిక? ఏ, అలాంటిది ఏది ఈ ఊర్లో లేదా? ఉందనుకోండి. అలా బొమ్మలా నిలబడిపోయారే, రండి. ఏమిటలా మౌనవ్రతం పాటిస్తున్నారు? ట్యాక్సీలో మాటలు మర్చిపోయి వచ్చారా? మీటర్ చార్జ్ ఇవ్వండి. ఇస్తే వెళ్ళిపోతారా? ఏం మగాళ్ళండి మీరు, ఆడపిల్ల ఇలా ఒంటరిగా వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోతారంటారా? చూడండి మేడం, నేను పబ్లిక్ సర్వెంట్ని, ఇలా ఒక ఆడపిల్లతో ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండడం మంచిది కాదు. అలాగా మీ ట్యాక్సీ నేను రాను పోను కట్టించుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక గంట సేపు వెయిట్ చేయడానికి వెయిటింగ్ చార్జ్ కూడా ఇస్తానని అనుకోండి, అప్పుడు కూడా వెయిట్ చేయరా? చూడండి రాణి గారు, మీ మాటలు నన్ను ఆఫ్ చేయలేవు. నేను వెళ్తున్నాను, మీరు వస్తే రండి, లేకపోతే నా మీటర్ చార్జ్ ఇవ్వండి. నేను ఒక పైసా కూడా ఇవ్వననుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఉన్నావు కానీ ఏం పేరు పిల్ల మందే? ఏంట్రా, ఇంటి దగ్గర చెప్పే వచ్చారా? టెంపరీ కోడలు తీసుకొస్తామని చెప్పే వచ్చాం బ్రదర్, మళ్ళీ మన గొడవలు వద్దు. ఏమంటా? చిల్లర కొట్టు చిట్టం లాగా సామాను పరిచిందిగా, నీతో పాటు మమ్మల్ని కూడా కాస్త వలపు కొనుక్కొని. అంతే, ఆ వలపు పులుపు ఏదో నేనే అమ్ముతాను, కొనుక్కో.
చూసారా ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో? ఇంత ప్రమాదం జరిగాక కూడా ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? రండి పెడదాం. రాజా, నిజం చెప్తున్నాను, నా ప్రేమను మీకు తెలియజేయాలని ఇక్కడ తీసుకొచ్చాను. అవును, ఈ రాజాకి రాణిగా మారాలని ఇంత చొరవ చేసుకుని వచ్చాను. ఏ నమ్మలేకపోతున్నారా? నేను ఒక విషయం అడుగుతాను, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఇందులో బలవంతమేమీ లేదు. మీరు కాదంటే నేనే ఊరేసుకు చచ్చిపోను, పిచ్చిదానిలాగా వీధులంటే తిరగను. మీ ట్యాక్సీలోనే ప్రతిరోజు తిరుగుతాను, మిమ్మల్ని చూస్తూ జీవితం అంతా గడిపేస్తాను. మీకు మీ అభిప్రాయం చెప్పడానికి మొహమాటం అయితే మీరు నోటితో చెప్పక్కర్లేదు. రండి కూర్చోండి. మీకు నా మీద ప్రేమ ఉంటే ఈ స్వీట్ తీసుకోండి, లేకపోతే ఈ హార్ట్ తీసుకోండి. స్వీట్ స్వీట్ చిన్నదా
వాట్? నేను తండ్రిని కాబోతున్నానా? అవును మోహన్, అందుకే నాకు చాలా భయంగా ఉంది. పిచ్చిదాన, ఎందుకే భయపడతావు? పెళ్లి కాకముందే పిల్లలకనే అదృష్టం ఎంతమంది కలుగుతుంది? మనకు ఆ అదృష్టం కలిగినందుకు సంతోషించాలి గాని ఏడవచ్చా? తప్పు కదా? తప్పు చేశాను కాబట్టి బాధపడుతున్నాను. నేను ఇలా పెళ్లికి ముందే తల్లి నవ్వడం, మన నాగరికత చాలా అడ్వాన్స్ అయిందనడానికి ఇదొక చిన్న ఉదాహరణ శాంత. అది కాదు మోహన్, మా నాన్న పూటికి పేదవాడైన ఆత్మాభిమానం గల మనిషి. నేను ఇలా పెళ్లికి ముందే తల్లినయ్యని తెలిస్తే ఏమిటో మోహన్, నాకంత భయంగా ఉంది. శాంత, పెళ్లి కాలేదనే కానీ చింత, చూడు రేపే మన పెళ్లి. నేను వ్యాపారం చేస్తున్న ఈ పాముల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రేపే మీ వాళ్ళందరినీ గుడికి తీసుకురా, అక్కడే మన పెళ్లి తప్పకుండా. ఇది నవ్వు ప్లీజ్, నవ్వు. ఏ స్వీట్ డాలి, ఓకే హరి. యు సీ మై సన్, నేను ఒక వైపు నుంచి బంగారు కొండకి నిత్యంలు వేస్తూ ఉంటే నువ్వు మరొక వైపు నుంచి బురదగుంటలోకి జారిపోతున్నావు. నో డాడ్, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మరి అమ్మాయి ఎవరు? జస్ట్ ఏ న్యూస్ పేపర్, ఎప్పుడో చదివి పారేశాను. ఎగిరి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? పెళ్లి చేసుకోమని అడగటానికి. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశావు? ప్రామిస్ చేశాను, కానీ ప్రామిస్ అనే మాటలో మిస్ అనే రెండు అక్షరాలు ఉన్నాయి, వాటినే నేను ఫాలో అవుతున్నాను డాడ్. నువ్వు ఎంతమందిని మిస్ చేసినా నేను బాధపడను, కానీ భాస్కర్ రావు కూతుర్ని మాత్రం మిస్ చేయకుండా నీ మిస్సెస్ చేసుకోగలిగినప్పుడే మనకు ఆస్తి దక్కుతుంది. నేను శాంతకి మాట తప్ప మరేమీ ఇవ్వలేదు డాడ్. యూ డోంట్ వారీ, నువ్వు బాగుపడాలంటే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది మై డియర్ సన్, ప్రతి పనిలోనూ ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కుంటూ ఉండాలి. నువ్వు ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కుంటే నేను ఈతకాయ ఇస్తానని చెప్పి తాటికాయ లాక్కుంటాను డాడ్. నేను కన్నందుకు చాలా గర్వపడుతున్నాను మై డియర్ సన్. శాంత, నా అనుమానమే నిజమై ఉంటుందమ్మా, అబ్బాయి ఇంతవరకు రాలేదు, బహుశా ఇక రాడేమో. ఆయన వచ్చేస్తున్నారు. హలో శాంత, నమస్కారం. నేను అరగంట ఆలస్యంగా వచ్చాను, నన్ను క్షమించండి. మరేం పర్వాలేదు బాబు, ముహూర్తానికి ఇంకా టైం ఉంది. చూడు శాంత, నేను రాననుకునే పెన్ను పెట్టుకున్నావా? పిచ్చిదాన, నేను మాట అంటే మాటే, టైం అంటే టైం. ఆహా, ఇదిగో చూడు, ఈ చెడు కట్టుకురా క్విక్. అరే, ఇక్కడ మీరిద్దరే ఉన్నారు, బంధువులు స్నేహితుల్ని ఎవరిని పిలవలేదా? పిలుస్తాను బాబు, అందరినీ పిలుస్తాను, పురోహితుడిని కూడా తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. చూడు, మీ నాన్నగారు ఇంకా రాలేదు, ముహూర్తం టైం అయిపోతుంది, ఈలోగా మా కులదేవత నాగరాజుకి నమస్కారం చేసొద్దాం. పద. నా శాంత భావం కట్టేసి, అయ్యో బాబు బాబు రండి, నా శాంత భావం కట్టేసేసింది. అయ్యో శాంత, ఏమైంది బాబు? ఎంత 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 ఏమైందమ్మా? ఆ నులగలు ఏమిటి? ఎంత ఏమైంది బాబు? గుడ్డలోని పాము నా శాంతని కట్టేసేసి నా జీవితాన్ని చీకటి చేసి వెళ్ళిపోయి ఆ పాము నన్ను కలిసిన బాబు. ఎంత? అయ్యో శాంత, అయ్యో ఎంత
సైలెన్స్ సైలెన్స్ చూడు నేను సైలెన్స్ లేకపోతే నేను నీకే అపకారం చేశానని నన్ను ఇలా నరక యాత్ర పెడుతున్నారు ఆ దుర్మార్గుడా మహాలక్ష్మి తిట్టిన తిట్టు తిట్టకుండా 18 ఏళ్ల నుంచి తిడుతున్నావు నేను వింటూనే ఉన్నాను తిట్టినందువల్ల నీ నోరు నొప్పి వినందువల్ల నా చెవి పోటు లాభం ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు తల్లి బిడ్డల్ని దూరం చేసిన పాపాత్ముడివి బిడ్డకు దూరమైన తల్లి ఏం కోరుకుంటుందో నీకు తెలియదురా రాక్షసుడా తెలుసు కానీ నీ పిచ్చి తగ్గే వరకు నువ్వు నీ కూతురు చూడడానికి వీల్లేదు నాకేం పిచ్చి లేదురా ఆ సంగతి చెప్పాల్సింది నువ్వు కాదు నేను నువ్వు ఆ భాస్కర్ రావు కలిసి నాటకవాడి నన్ను ఇక్కడ బంధించారే గాని నాకేం పిచ్చి లేదు నువ్వు చూసుకోవాల్సింది నీ కూతురు ముఖమేగా ఇదిగో Thank you. Hey, yesterday I saw a picture. You know, what a nice movie it is. Today you must go and see that movie. Rani? Rani? Yavara itano? Rani Rani antu palakaristunnadu? Emo? Nannu chusi evaru anukuntunnaru? Meeru porapaatu padutunnaru. Inde Rani kadu, Jaya. Come on, let's go. ఎప్పుడు సింపుల్ గా ఉండే రాణి ఈ రోజు ఇంపోర్ట్ కార్ లో వచ్చింది నేను వెళ్ళి పలకరించకపోతే ఎవరో తెలియనట్టే మాట్లాడింది అయ్యి బాబాయ్ ఇదేదో గందరగోళం కింద ఉందా ఇంతకీ ఆవిడ రాణి అవునో కాదో సరిగ్గా చూసావా నా కళ్ళు నన్ను మోసం చేయలేవు అవే కళ్ళు అదే ముక్కు కాకపోతే పేరు మాత్రం రాణి కాదు జయా జయా చిత్రంగా ఉందే పోలికలు గీలుకలు ఒకేలా ఉన్నాయి కానీ పేర్లు మాత్రం తేడాగా ఉన్నాయి రాణి జయ జయ రాణి మనిషిని పోలిన మనుషులు ఉంటారంటావా ఏమో ఆ దేవుడికి కూడా డబుల్ రోల్ మీద సరదా పుట్టి రెండు రాణి బొమ్మలు అచ్చుగుద్ది మనూరులోనే పడచాడేమో ఉండవయా సొంతకారులాగా గురు ఈ డబుల్ రోల్ గురించి నువ్వు వర్రీ పడిపోకు నేను వచ్చి తేల్చి పారేస్తాను ఏంటి గురు ఉంటా ఏమిటి రాజా అలా చూస్తున్నా కానీ ఇంతకు ముందు నువ్వు ఇంపోర్టెడ్ కార్లో బట్టల షాప్కి రాలేదు నేను ఇంపోర్టెడ్ కార్లో బట్టల షాప్కి వచ్చానా అలా కలగన్నావా లేదు రాణి నా కళ్ళతో నేను స్వయంగా చూశాను అచ్చు నీ పూలికే దగ్గరికి పలకరించాను కూడా పలకరింపులు కూడా అయినయా ఏమిటండి జోక్ చేస్తున్నారా కాదు రాణి నిజం చెప్తున్నాను ఏమిటండి నిజం టాక్సీని పోయిన టాక్సీ ఉంటుంది కానీ మనిషిని పోయిన మనిషి ఎక్కడైనా ఉంటారా ఉందనే కదా చెప్తున్నాను కానీ అమ్మాయి నువ్వు అచ్చుకుతున్నట్టు ఒకే పోలిక కాకపోతే పేరు మాత్రం చేయ పెద్ద లక్షాధికారి కూతురులో ఉంది రాజా నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు మాట ఇవ్వండి ఏమిటి నాలాంటి అమ్మాయి కాదు నాకంటే అందమైన అమ్మాయి కనిపించినా కూడా మీ మనసు మార్చుకునే నాకు మాట ఇవ్వండి నా మనసుని శంకిస్తున్నావరని ప్రేమంటే ఆకర్షణ అనుకునే వాళ్ళు అలా చేస్తారేమో కానీ ప్రేమను ఆరాధనగా భావించేవాళ్ళు మాత్రం అలా కప్పదాట్లు వేరు నా మాట నమ్ము నేను నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించాను చాలు రాజా నాకు ఈ ఒక్క మాట చాలు నవ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అన్నయ్య అన్నయ్య నా డీరెస్ ఫ్రెండ్ ఒక ఆవిడ వాళ్ళ బర్త్డే పార్టీ ఇస్తుంది శుభం శుభం అంటే కాదు నేను ఆ పార్టీకి వెళ్ళాలి వెళ్ళు వెళ్ళాలంటే కాదు నువ్వు నాతో రావాలి రావాలంటే కాదు మరి పిలవని పేరెంట్ అని వెళ్ళడం మనకు అలవాట్లేదు నన్ను పిలిచిందిగా నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళు నేను ఎందుకు మధ్య చూడమ్మా ఏమిటమ్మా
చూడమ్మా నాతో పాటు అన్నయ్య పార్టీకి రమ్మంటే రానంటున్నాడు. పోని వెళ్ళి బాబు. దాని ఫ్రెండ్ ఎవరో పార్టీ ఇస్తుంటే నేనెందుకమ్మా వెళ్ళడం? పోనీ ఒక్కదాన్ని వెళ్ళచేకూడదే. ఏమిటమ్మా నువ్వు మరీ? నువ్వు అన్నయ్యతో దర్జాగా ట్యాక్సీలో వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ అన్నయ్యను పరిచయం చేస్తే వచ్చే ఆనందం నేను ఒక్కదాన్ని వెళ్తే వస్తుందా? అవును అది నిజమే. పోనీ ఎద్దంత సరదా పడుతుంటే వెళ్ళిరా బాబు. ఏమిటమ్మా నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు, నన్ను సపోర్ట్ చేస్తున్నావు? పిలవని పేరెంటానికి వెళ్ళడం తప్పని దానికి బుద్ధి చెప్పమ్మా. అలా వెళ్ళటం వల్ల కొంపలే ములిపోవని నువ్వన్నా చెప్పమ్మా. ఏమో బాబు, మీ ఇద్దరికి ఇద్దరు మొండివాళ్లే, మీ తగు నేను తీర్చలేను. అయితే నువ్వు రావా? రాను. అంతేనా? అంతే. అయితే నేను మొండితనంలో నన్నే మించిపోయావు. ఈ అలకరి కాస్త అవతల పెట్టి పార్టీకి దయచేస్తారా? అలా రా దారికి. వస్తాను, బట్టలు మార్చుకుని గాజులు తీసుకో. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. మరేం పర్వాలేదు, నువ్వు రా, మా ఫ్రెండ్ పరిచయం చేస్తాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మా అన్నయ్య రాజా. హలో మేడం, డాడీ పిలుస్తున్నారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? మీ ఫ్రెండ్కి రాణి అనే చెల్లెలుగా నాకేగా ఎవరినో ఉన్నారా? నాకు తెలిసినంత వరకు అలాంటి వారు ఎవరు లేరే. టూ వ్యాగన్స్, ఐస్ క్రీమ్స్ అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. మీ అమ్మాయి గారికి చెల్లెలు ఎవరినో ఉన్నారా? మా అమ్మగారికి పిల్లలు లేపడం ఏంటి, నేను ఉన్నానుగా. ఓహో, మీ అమ్మగారికి కాదయ్యా, మీ అమ్మాయి గారికి రాణి అనే చెల్లెలు ఎవరినో ఉన్నారా? రాణి లేదు, ఓని లేదు, మా అయ్యగారికి ఒక్కరితే కూతురు. దట్స్ ఆల్. హే జయ. వెల్కమ్ లింగరాజు, వెల్కమ్. హలో. ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ డార్లింగ్. థ్యాంక్స్. కానీ నిన్ను డార్లింగ్ అన్నదని చాలా సార్లు చెప్పాను. తప్పే ఉందమ్మా, కాబోయే భార్య భర్తలు నిన్ను వాడు డార్లింగ్ అనొచ్చు, వాడిని నీవు డార్లింగ్ అనొచ్చు. ఎరా భాస్కర్ రావు. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అలా పిలవడం? హాయ్ లీలా. అలా మైదరాలో నిలబడకపోతే వెళ్ళి జైతూ కాసేపు మాట్లాడకూడదు. అలాగే డాడ్. జయ, ఈ శుభ సందర్భంలో నీ అందమైన గొంతులో నుంచి ఓ తీయనైన పాట వినిపిస్తే అందరం ధన్యులమైపోతాం. నాకు పాటలు రా. హోటలు లేని ఊరు పాటలు పాడని నోరు ఎక్కడ ఉండమంటారు. కానీ నన్ను విసిగించుకో, నాకు పాటలు రావని చెప్పానుగా. బర్త్డే బేబీ కోప్పడకూడదు, పాటలు వచ్చిన వాళ్ళు పాడకపోతే నేనే రంగంలో దిగవలసి వస్తుంది. వచ్చిన గెస్ట్ అంతా హడిలిపోయి పారిపోతారు. డియర్ ఫ్రెండ్స్, ఈ ఆనంద సమయంలో మీలో ఎవరైనా ఒక మంచి పాట పాడితే అందరం ఆనందిస్తాం. ప్లీజ్. అన్నయ్య, అన్నయ్య నువ్వు పాట పాడు. పాడు బాబు. ప్రేయసి ఊహలో వసీ.
గెస్టుల్ని పిలవడంలో సర్వమానవ సమానత్వం చూపించినట్టున్నాడు మావయ్య. మంచి చెడు లేకుండా టాక్సీ డ్రైవర్ రావడం ఏంటయ్యా నాన్సెన్స్? ఏమయ్యా, నిన్ను ఇక్కడ రమ్మని ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? లేదండి. మరి పిలవని పేరెంట్ అనుకు ఇంతమంది పెద్దలుండే చోటుకి ఇలా రావచ్చా? మందు విందు ఫ్రీగా దొరుకుతాయని వచ్చింటాడు బాస్. మీరు కాదంటే నేనే ఊరేసుకు చచ్చిపోను. పిచ్చిదారులాగా వీధులంటే తిరగను. మీ ట్యాక్సీలోనే ప్రతిరోజు తిరుగుతాను. మిమ్మల్ని చూస్తూ జీవితం అంతా గడిపేస్తాను. రాజా, నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు మాట ఇవ్వండి. నాలాంటి అమ్మాయి కాదు, నాకంటే అందమైన అమ్మాయి కనిపించినా కూడా మీ మనసు మార్చుకోనని నాకు మాట ఇవ్వండి. నేను మీ రాజాని కాదు జయ గారు, కాయి కష్టం చేసుకుని బతికే ఓ సామాన్యుణ్ణి, ట్యాక్సీ నడుపుకునే ఒక డ్రైవర్ని. అంత మాట అనుకు రాజా, నేనెప్పుడు మిమ్మల్ని అదృష్టితో చూడలేదు. నువ్వు చూసినా చూడకపోయినా మన మధ్య తేడా ఉందని నిన్న మీ బంగాళాలో ఉన్న పెద్ద మనుషులందరూ అన్నారుగా. వాళ్ళు నీ వృత్తినే చూశారు కానీ నీ మనసును చూడలేదు రాజా. నా దృష్టిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్న భేదం తప్ప పేద గొప్ప అన్న తేడా లేదు. నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వు తిరిగే ఈ ఇంపోర్టర్ కారు, నేను నడుపుకునే ట్యాక్సీ ఒకటే ఎలా అవుతాయి? మన ఇద్దరి మధ్య ఇంత తేడా ఉందని తెలిసి కూడా ప్రేమ పేరుతో నువ్వు ఎందుకు ఇంత నాటకవాడేవో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మరేమిటి, నీ పేరు రాణి అన్నావు, నువ్వు పేదదాన్ని అన్నావు, నన్ను ప్రేమించారన్నావు. నీ పేరులో అబద్ధం, నీ జీవితంలో అబద్ధం, చివరికి కన్నీటిలో కూడా అబద్ధం. లేదు రాజా, లేదు. మీరు ధనవంతుల్ని ద్వేషిస్తారని తెలుసుకుని మీ మనసులో ఇంత స్థానం సంపాదించడానికి మరో మార్గం లేక అబద్ధం ఆడాను. కానీ మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం కాదు. మీలాంటి లక్షాధికారులకు చోటిచ్చేటంత విశాలమైన మనసు లేదు జయా నాకు. ప్రేమనే రెండు అక్షరాల మాటని పవిత్రంగా గౌరవించే వాళ్ళకి, నన్నుగా ప్రేమించే వాళ్ళకి నా మనసులో చోటుంటుందే తప్ప
ప్రేమని నాటకంగా చూసేవాళ్ళకి మాత్రం నా మనసులో చోటు ఉండదు. మీరు నిందించిన, నిష్ఠూరలాడిన ఒకటి మాత్రం నిజం. మీ ఉద్దేశాలని, ఆశయాలని మీ చెల్లెల ద్వారా తెలుసుకున్నాను. ఒకరోజు ఏమిటే ఒంటరిగా కూర్చుని లెనిన్ బుక్ చదువుతున్నావు? ఇది మా అన్నయ్య ఫేవరెట్ బుక్, నాకు చదవాలనిపించింది. ఓహో, అంటే మీ అన్నయ్యకి పాలిటిక్స్ అంటే ఇష్టమా? స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చిన లెనిన్ లాంటి వాళ్ళంటే చాలా అభిమానం. మీ అన్నయ్య స్వయం కృషి మీద ఆధారపడ్డారా? 100%. ఏం చదువుకున్నాడు? బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఏం చేస్తున్నాడు? టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవరా? బీకాం పాస్ అయిన వ్యక్తి టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడా? వింతగా ఉందే. మీ అన్నయ్య హాబీస్ ఏంటి? అన్యాయాన్ని ఎదిరించడం, అందాన్ని ఆరాధించడం, అమ్మాయిలు నేర్పించడం. అబ్బే, అదేం లేదు. అలా ఏడిపించే విధవల్ని ఏ కీలు కాకీలు విరగొట్టి బుద్ధి చెప్పడం మాత్రం ఉంది అంతే. ఓ, అంటే మీ అన్నయ్య స్టంట్ హీరో అన్నమాట? ఎగ్జాక్ట్లీ. ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి ఎందుకు టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడా అని చెప్పానుగా. మా అన్నయ్య స్వతంత్ర జీవని, ధనమదంతో వెర్రవీగే గొప్పింటి వాళ్ళను ఎంతో ద్వేషిస్తాడు. అలాగే లంచాలిచ్చి ఉద్యోగం సంపాదించడాన్ని అసహ్యించుకుంటాడు. అందుకే ఏ గొడవ లేకుండా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని స్వతంత్రంగా ఓ టాక్సీ నడుపుతున్నాడు. ఏ, ఇతనేనా మీ అన్నయ్య? ఇతనే. హీ సీమ్స్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. అలా ఆ రోజు మీ చెల్లి నుంచి వివరాలు తెలిసాక మీతో ఎలాగైనా స్నేహం చేసి మిమ్మల్ని నా మనిషిగా చేసుకోవాలనిపించింది. అందుకే మీదమ్మాయిగా అబద్ధమాడాను. మిమ్మల్ని ప్రేమించడానికి, మీ ప్రేమను దక్కించుకోవడానికి కేవలం నా ఆస్తిపాస్తులు అభ్యంతరం అయితే వాటిని ఈ క్షణం వదిలేసి మీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేసింది, నేను చేస్తున్నది నేరమైతే నన్ను శిక్షించండి. కానీ నా ప్రేమను మాత్రం అబద్ధం అనకండి. తాళి కట్టి తలంబ్రాలు వేయకపోయినా నా మనసులో మిమ్మల్ని భర్తగా భావించుకున్నాను. కానీ మీరు కాక మరొకరితో నా జీవితం ముడిపడాల్సి వస్తే ఈ శరీరం శవంగా మారుతుంది. కానీ మరొకరికి అంకితం కాదు, అంకితం కాదు. అయ్యో ఏమ్మా, దెబ్బ తగిలిందా? అమ్మా జయా, మీకు ఎలా తెలుసు? నువ్వు నువ్వు నా కూతురువి, నేను నీ తల్లిని, నేనే నీ తల్లినమ్మా. ఎన్నాళ్ళకి నేను చూడగలిగాను తల్లి. మీరు పొరపాటు పడుతున్నారమ్మా, నేను భాస్కర్రావు గారి అమ్మాయిని. కాదమ్మా కాదు, నువ్వు నా కూతురివి. నవమాసాలు మోసి కన్న తల్లిని నేనమ్మా. అమ్మా అమ్మా, మీరు బిడ్డను పోగొట్టుకున్న తల్లిలా ఉన్నారు. నేను మీ కూతురిని కాదు, మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. అలానే ఆ భాస్కర్రావు నీతో అబద్ధం చెప్పాడు. నీ నుంచి దూరం చేసి నన్ను ఆ పిచ్చి ఆసుపత్రిలో బంధించాడు.
కానీ నిజంగా నువ్వు నా కూతురువి, నువ్వు నీ తల్లిని, నేనే నీ తల్లినమ్మా. జయ జయ. అమ్మా జయ, మళ్ళీ ఆ రాక్షసులు నన్ను నరకంలోకి తీసుకుపోవడానికి వచ్చారమ్మా. ఈ బిజార్ మన కార్లు వేయండిరా. ఆగండి, జయ నేను నీతోనే ఉంటానమ్మా. మావయ్య, ఈవిడ ఎందుకు ఇలా బలాంతకు తీసుకెళ్తారు? పిచ్చి లేదని చెప్తుందిగా. ఏమా దొంగవాడు దొంగతనం చేశామని చెబుతారా? పిచ్చి పిచ్చి మనం ఒప్పుకుంటుందా? నేను వెళ్ళను. ఏమిటో మా అలా మరోజుగా ఉన్నావు? ఏం లేదు డాడీ. లేకపోవడం ఏమిటి, తెల్లగా కనిపిస్తుంటే. ఇందాక ఒక విచిత్రమైన సంఘటన జరిగింది డాడీ. ఏమిటమ్మా అది? ఎవరో కావిడ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొస్తూ నా కారుకి అడ్డం పడింది. మరేం ప్రమాదం జరగలేదు కదా? లేదు డాడీ, కానీ ఆవిడ నన్ను చూసి జయా నువ్వు నా కూతురి అమ్మ అంటూ ఏడ్చింది. నేను భాస్కర్ రావు గారి అమ్మాయిని ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. పైగా నీ పేరు వినగానే ఆవిడ ఏవేవో అంది. బహుశా పిచ్చిదే ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి మామయ్య అప్పగించలేకపోయావా? నేను పిలవకుండానే వాళ్ళు వచ్చి ఆవిడ తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ గాడ్ డాడీ. ఆవిడ మాటలు వింటుంటే నా మనసు ఎందుకు కలుక్కుమంది. బహుశా ఆవిడ కూతురు కూడా నాలాగే ఉండేదేమో పాపం. డాడీ, అమ్మాయి ఎలా ఉంటుందో కనీసం ఫోటోలేనైనా చూసుకోలేకపోయాను. డాడీ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ చూసొస్తాను డాడీ. వద్దమ్మా వద్దు, నువ్వెప్పుడు అలాంటి పని చేయకూడదు. ఆనాడు జరిగిన అగ్ని ప్రమాదంలో భవనానికి నిప్పంటుకుని మీ అమ్మతో పాటు మన సర్వస్వం బూడిదైపోయింది. మీ అమ్మ మరణాన్ని మర్చిపోవడానికేనేమో భగవంతుడు నిన్ను నాకు మిగిల్చాడు. అప్పటి నుంచి నేను ప్రాణానికి ప్రాణంగా నేను పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిచ్చిదాని చేతిలో నీకేమైనా జరిగితే నేను భరించలేనమ్మా. వద్దు, నువ్వు ఈ జన్మలో ఆ పిచ్చిదాని మొహం చూడకు. అసలు ఆలోచన నీకు రాని. బి హ్యాపీ మై బేబీ, బి హ్యాపీ. వెళ్ళు వెళ్ళు, రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. హలో. ఏమయ్యా లింగరాజు, మీ ఆసుపత్రిలో మనుషులంతా మందు కొట్టి నిద్రపోతున్నారా? మహాలక్ష్మి రోడ్డు మీద వదిలేశారట. వెంటనే వెళ్ళి పట్టుకున్నాగా, ఇంకెందుకు వర్రీ? పట్టుకోవడం కాదు, అసలు ఎందుకు వదిలిపెట్టారు అని అడుగుతున్నాను. మేము వదలలేదయ్యా, ఆవిడే పారిపోయింది. ఇదిగో పిచ్చి ఆసుపత్రి డాక్టర్ అయి ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మరోసారి ఆ మహాలక్ష్మి మా జైని కలుసుకోవడమే జరిగితే మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడమే కాదు, పోలీసు వాళ్ళు వచ్చి మన ఇద్దరికి జాయింట్ గా షేక్ హ్యాండ్స్ ఇచ్చేస్తారు. ఆ భయాలు నువ్వే పెట్టుకోకు భాస్కర్ రావు, మన పొజిషన్ ఎటువంటి ప్రమాదం రాదు, నాది గ్యారంటీ. ఏమిటై ఆ గ్యారంటీ? కార్యసాధనలో బద్ధకం బలిస్తే మహామహా సెంట్రల్ లెవెల్ వాళ్ళకే తప్పలేదు. సెంట్రల్ జైలు నువ్వు నేను అనగా ఎంత? సెంట్రల్ జైలు దాకా ఎందుకయ్యా అశుభాలు పలుకుంటావు? 99% జైలు దాకా మనం వెళ్ళాం. ఒకవేళ వెళ్ళామనుకో 1% డిటెన్యూగా పోతాం మనం. హలో, ఫోన్ పెట్టేసి. Ha ha ha!
సరి సరి నీ సరి ప్రేరిగా లేరుగా గామ పా ఏం కావాలి సార్? రెండు ఐస్ క్రీమ్ తీసుకురా. సరే సార్. నాకు ఐస్ క్రీమ్ వద్దు. పోనీలే, మరి ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? రెండు నేను తింటాను. ఏమిటి, నా జయ ఆ టాక్సీ డ్రైవర్ తో షికార్లు తిరుగుతుందా? నిజంగా చూసావరా ఇడియట్? కళ్ళతో చూడవే కదా సార్, చెవులతో అది మాట కూడా విన్నాను. ప్రతి చిన్న పనికి ఆయుధాలు పట్టుకోవడం అవివేకుల లక్షణం మై డియర్ సాన్. ఇది చిన్న పని కాదు డాడ్, మన జీవితాలకే అదృష్ట దేవత అయిన అజయ ఆఫ్టాల్ ఒక టాక్సీ డ్రైవర్ తో షికార్లు కొడుతుంటే కూరలు తీసిన పావుల్లాగా నన్ను చూస్తూ కూర్చోమంటారా? నో, హౌస్ కౌంటర్ ని ఇప్పుడే కలిసి పారేస్తాను. పోలీసులు నీ మీద మర్డర్ కేసు పెట్టి నీకు ఉరిశిక్ష వేయిస్తారు. డాడ్, యెస్ మై సాన్, మనకు వచ్చే ప్రతి సమస్యకి ఆయుధాలే సమాధానం అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒక ఆయుధం పట్టుకుని మెట్టి వాళ్ళే తిరగాలి. ఇలా మీరు మెట్ట వేదాంతం చెప్తూ కూర్చుంటే చివరికి మనకు మిగిలేది మట్టి. ఆ మట్టిలోంచే బంగారం తీసుకోవాలి. సి మై సన్, ఆస్తిలో సగం వాటా నీకు ఇవ్వాలని, ఆ జైలు నీకిచ్చి పెళ్లి చేయాలని భాస్కర్రావుకి నాకు అగ్రిమెంట్ ఉంది మై సన్. మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే చివరకు నీకు మిగిలేది అగ్రిమెంటు, నాకు మిగిలేది ఈ పాములు. ఈ అడ్డు తొలగించే బాధ్యత భాస్కర్రావు మీద పెట్టి ఈ సమస్యని పరిష్కరిస్తాను చాలా. ఓకే, మీరు చెప్పేది బానే ఉంది. ఏమయ్యా, సాయిబాబా ఎదుకు వస్తావా? అలాగే రండి కూర్చో. తర్వాత మాట్లాడుతున్నా. మానేవయ్యా. డబ్బులు లోపల రాయేస్తాను. ఎందుకులే, నువ్వు వెళ్ళా, నేను ఇక్కడే ఉంటాను. అది కాదయ్యా, లోపల రాయేస్తాను. మనమన ఒకటిక రావయ్యా బ్రదర్. వెల్కమ్ రాజు, వెల్కమ్. కూర్చో. పర్వాలేదులేండి. నా ముందు కూర్చోవడానికి సంకోచిస్తున్నావా? కూర్చొని మాట్లాడాల్సినంత అవసరం లేదు, నాకు ఆ తీరిక లేదు. ఓ అవును, రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవివి నువ్వు. నాతో అరగంట సేపు మాట్లాడుతూ కూర్చుంటే నీకు ఐదో పదో నష్టం కూడా రావచ్చు అని నాకు తెలుసు. అయితే మీరు కావాలని ఈ పథకం వేసి నన్ను ఇక్కడికి పిలిపించారన్నమాట. ఐసి, నువ్వు మా జయని ప్రేమించావని విన్నాను, నిజమేనా? మీ జయ కూడా నన్ను ప్రేమించింది, ఈ విషయం మీరు వినే ఉంటారు. ప్రేమించడానికి ఏముందిలే, వయస్సులో ఉన్న ఆడామొగ ఈ రోజుల్లో ప్రేమించుకోవడం పెద్ద హాబీ అయిపోయింది. అదేం పెద్ద పాయింట్ కాదు. అసలు విషయం ఏమిటంటే, నీ సంవత్సరం సంపాదన కలిపిన నా ఇంటికి సున్నం వేయడానికి కూడా సరిపోదే. నేను సంపాదించేది మా ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టడానికి కానీ మీ ఇంటికి సున్నం వేయడానికి కాదు భాస్కర్రావు గారు. నేను టాక్సీ డ్రైవర్ని, చక్రం తిరుగుతున్నంతసేపు అన్న వస్త్రాలకు లోటు ఉండదు. అదన్న మాట మా జయని ప్రేమించడానికి నీకున్న క్వాలిఫికేషన్. సరే, నీ అర్హతలు ఏమిటో నాకు చెప్పావు, మరి నేనేమిటో నీకు తెలియాలి కదా. కమాన్, ఫాలో మీ.
ఒకటి 2 లక్షలు, ఒకటి 3 లక్షలు, ఇది 7 లక్షలు, అది 10 లక్షలు. ఇంకా ఇలాంటి విలువైన వస్తువులు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో నాకు సరిగా గుర్తులేదు. మా ఇంట్లో ఉండే నవరత్నాలు మీ ఇంట్లో ఉండే బియ్యపు గింజల కంటే ఎక్కువే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ పేపర్ వెయిట్ ఖరీదు 5000. నా చొక్కాకున్న గుండీలన్నీ బంగారానివి. నేను తిరిగే కారు ఖరీదుకి నువ్వు తిప్పే ట్యాక్సీలు 10 వస్తాయని నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు, నేను అర్హతలు ఉన్నవాళ్ళని తప్ప ఐశ్వర్యవంతుల్ని గౌరవించాలని మీకు తెలియదు అనుకుంటాను. ఏ గౌరవం లేకుండానే మా అమ్మాయి మీద వల విసిరావన్నమాట. ఈ ఊళ్ళో ఎంతమంది ఆడపిల్లలుండగా కోరి ఏరి నువ్వు మా అమ్మాయినే ప్రేమించడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. అవేమిటో చెప్పమంటావా? చెప్పండి. 1, డబ్బు. 2, డబ్బు. 3, డబ్బు. నేను ప్రేమించింది జయ అనే కోటేశ్వరి కూతుర్ని కాదు, రాణి అనే పేదింటి అమ్మాయిని. రాణి ఏ జయ అని మొన్న పుట్టినరోజు నాడే తెలిసింది. తెలిసాకైనా జయ మీద ప్రేమ చంపుకోవచ్చుగా. నిజమైన ప్రేమకు పుట్టుకే గాని చావు లేదు భాస్కరరావు గారు. అలాగా ఏమిటది? డబ్బు. మనుషుల్ని సృష్టించిన దేవుడు సైతం ముడుపుల రూపంలో కోరుకుంటున్న డబ్బు. మనుషులందరినీ పాములను చేసి ఆడిస్తున్న నాగస్వరం ఈ డబ్బు. చెప్పు, నీ ప్రేమ ఖరీదెంత? నేనెప్పుడూ ప్రేమను మార్కెట్లో పెట్టలేదు, అంచేత దాని ఖరీదు నాకు తెలియదు. ఆల్రైట్, తీసుకో 10000. ఎన్ని డైలాగులు చెప్పారు? మీ కూతురు మీద మీకున్న ప్రేమ ఖరీదు ఇంతేనా? ఆల్రైట్, తీసుకో 20000. మీ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ఖరీదే 5000. ఆల్రైట్, తీసుకో 30000. మీరు తిరిగే ఒక్క కారుకి నేను నడిపే ట్యాక్సీ లాంటివి 10 వస్తాయన్నారు. ఆల్రైట్, ఈ మొత్తం డబ్బు అంతా తీసుకో. ఆగు. నువ్వు మా జైను ప్రేమించడానికి రూపాయి కూడా ఖర్చు కాలేదు, కానీ మా జైను మర్చిపోవడానికి నిన్ను లక్షాధికారిని చేస్తున్నాను. నీ ప్రేమ నువ్వు డబ్బు కమ్మేసుకున్నావు. దేర్ ఎండ్స్ ది ట్రాన్సాక్షన్. ఇక నుంచి ఎప్పుడైనా మా జైను పలకరించినా మాట్లాడినా నీ ఫోటోకు దండయించేస్తాను. ఇక నుంచి నువ్వు జైను మర్చిపోవాలి. ఇంత డబ్బు చేతికొచ్చాక నా పేరే నేను మర్చిపోతానండి. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ. డాక్టర్, మందు పుచ్చుకునే ముందు 3 చీర్స్ అంటారు కదా, దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? నేను మందుల గురించి చదివాను కానీ మందు గురించి చదవలేదు. అర్థం నాకు తెలియదు, నువ్వే చెప్తాను. ఏం లేదు, 3 చీర్స్ అంటే అచ్చ తెలుగులో త్రిమూర్తి పూజ. మొదటి రౌండ్ బ్రహ్మదేవుడిది, అది లోపలికెళ్ళి వేడి పుట్టించడమే వరకే దాని పని. ఇక రెండోది విష్ణుమూర్తుల వారిది, అది లోపలికి వెళ్ళాక మనలో ఉన్న విశ్వరూపం నెమ్మదిగా ఓపెనింగ్ అవుతుందన్నమాట. ఇక మూడోది పరమశివుడిది, అది లోపలికి వెళ్ళాక శివతాండవమే. రాజాగారి పేడ విరగడైన శుభ సందర్భంలో ఈ రాత్రి మనం శివతాండవం ఆడేవలసిందే. ఆడేద్దాం రే. అప్పుడు ఇంకో బ్యాగ్. ఆ రాజాగాడికి అంత డబ్బు ఇవ్వటం నాకేం నచ్చలేదు మామయ్య. ఒక్క మాట, ఒక్క మాట నాతో చెప్పుంటే వాడిని పచ్చడి కింద కొట్టి చంపేసిండేవాడిని. అక్కర్లేదు మోహన్, చంపక్కర్లేదు. పావుకి కూరలు పిండేస్తే చాలు, చచ్చినట్టే లెక్క. ఈ రాజా లాంటి పేదవాడిని కత్తి పుచ్చుకు పొడవడం కన్నా నోట్ల కట్టలతో కొట్టడమే బెటర్. వెరీ గుడ్, వెరీ గుడ్ మిస్టర్ భాస్కర్ రావు. నీ బ్రెయిన్ తీసుకెళ్ళి జూలో పెట్టాలా? ఇంకా నయ్యో, నా బాడీని తీసుకెళ్లి జూలో పెట్టాలన్నావు కదా. డాడీ, నెక్లెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎప్పుడు కొన్నావమ్మా? నేను కొనలేదు డాడీ, నా కాబోయే భర్త కొన్నారు. నాకు తెలియకుండా అమ్మాయికి నెక్లెస్ ఎప్పుడు కొన్నారా? నేనా? నేనెప్పుడు కొనివ్వలేదు డాడ్. మరి ఎవరు కొనిచ్చారు? నేను కొనిచ్చాను.
ఏ షాక్ తినట అలా అయిపోయారు? నిన్న మీరిచ్చిన వరకట్నం డబ్బుని తిరిగి మీ అమ్మాయికి స్త్రీధనంగా ఇచ్చాను. ఇదిగో రసీదు. అది వరకట్నం కాదురా, నీ పేరు వదిలించుకోవడానికి నేను ఇచ్చిన ఫీజు. మీరు అంత డబ్బిచ్చినా మీ అమ్మాయిని వదులుకోపోవడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి. ఒకటి ప్రేమ, రెండు ప్రేమ, మూడు ప్రేమ. ఏ కోపం వచ్చిందా? మీ దగ్గరున్న డబ్బుకి అన్ని శక్తులు ఉండొచ్చు, కానీ పవిత్రమైన ప్రేమను కొనగలిగే శక్తి ఇంకా మీ పచ్చనోట్లకు రాలేదని మాత్రం గుర్తుంచుకోండి. ఆ పనేదో మీరు చేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జయ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మాకు పెళ్లి దండలు వేయడం ఇష్టం లేక నా ఫోటోకి పూలదండ వేయడానికి ప్రయత్నించారు. నీ ముగ్గురి ఫోటోలకి పూలదండలు వేసేస్తాను, జాగ్రత్త. ఈ పని గాజులు తుడుక్కున్న ఆడవాళ్ళు కూడా చేస్తారు. చూడు, ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి, నా దగ్గరికి నా నేర్పిస్తాను. నీకెంత కండకారో రా, ఏమయ్యా భాస్కర్ రావు, నీ కాబోయే వాళ్ళు నీ ఇన్సల్ట్ చేస్తా ఉండే ఊరికి అలా చూస్తూ ఊరుకుంటా. ఇందులో ఆయన తప్పే లేదు, నేను కోడి ప్రేమించాను. తప్పులని నువ్వే చేశావు, ముందు నిన్ను. ప్రేమించడమే ఒక నేరం అయితే అందులో నాకు భాగం, ముందు నన్ను శిక్షించండి. శిక్షించడం కాదురా, ఈ వాళ్ళని అంత చూస్తాను. అడమ్స్ అమ్మాయిని మేడం దగ్గర తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. నా ప్రేమ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను బంధిస్తావా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. డబ్బు ఎక్కువ ఎవరిస్తే వాళ్ళ మాట పాటించడం నా నియమం. హాయిగా ఈ గదిలో రెస్ట్ తీసుకోండి. ఓకే. నీ పరిస్థితులు ఆలోచించకుండా నా ఇంటల్లుడు కావాలని ప్రయత్నించినందుకు నేను ఇచ్చే కట్నం ఇదే. ఒంటి మీద దెబ్బలకే మనసులోని ప్రేమ చచ్చిపోతే అది ప్రేమే కాదు భాస్కరరావు గారు, లక్షలు లక్షలు డబ్బుకే లొంగని వాణ్ణి. ఈ దెబ్బలకు లొంగి మీ జైను వదిలేస్తారని మాత్రం అనుకోకండి. ఇప్పుడు అవకాశం మీది కాబట్టి నన్ను కొట్టారు, కానీ ఉయ్యాల ఎంత ముందుకెళ్తుందో అంతా వెనక్కొస్తుంది. ఏదో ఒక రోజు ఈ బెల్ట్ నా చేతికి రాకపోదు, అప్పుడు మన అకౌంట్ వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రామిస్ చేసి మరీ వెళ్తున్నాను. వీడికి నువ్వు వట్టి సెకండ్ ఇచ్చి వదిలేస్తే లాభం లేదు. వీడి కూతురికి మొగడే కాదు, మనకి ఎముడవుతాడు. వీడిని ఏదో ఒకటి వెంటనే చేసేయాలి. యాడమ్స్ సార్, దండ ఖర్చు. ఇక్కడ ఉన్నా, ఇప్పుడు వస్తాను. Thank you.
ఫినిష్ చేసేశారు కదా ఆ శవాన్ని అక్కడే ఉంచండి. నేను వచ్చి వాడిని మట్టి చేస్తాను. ఇప్పుడే వస్తున్నా. నువ్వు జైని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి. ఏ కారణం చేతనైనా కాలు బయట పెట్టిందా నీ ఫోటోకి దండయించారు. ఏమిటి భాస్కర్ రావు అలా చూస్తున్నావు? పాపం ఈ రాజాగారి శవాన్ని పూడ్చి పెడదామని వస్తే ఇంకా బ్రతుకున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఒట్టే వాగావంటే నా ఫోటోకి దండ వేయించేస్తానంటావు. నన్ను చంపడానికి నువ్వు ఉసిగొలిపిన ఊర కుక్క నీకు సహాయం వస్తాయనుకున్నావా? గబ్బిలల్లా ఎలా వెళ్లాడుతున్నాయో అలా చూడు. నా పథకం తలకిందురైనప్పుడు నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకో. దేవుణ్ణి తలుచుకోవలసింది నువ్వురా. నీ పిస్టల్లో ఉండేవి 6 గుండెలే, కానీ గుండెలున్న మనుషులు నా వెనకాల ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడు. నీకేదైనా ప్రమాదం వస్తే నీకు కిరాయి రౌడీలు తప్ప వేరే దిక్కు లేదు. వీళ్ళంతా నా ఆత్మీయులు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, పగబడితే ప్రాణం తీస్తారు. మా కష్ట జీవులం కళ్ళెర్ర చేసినప్పుడు నీ ఆస్తి కానీ నీ ఆయుధాలు కానీ ఎందుకు పరిగ్రహం తెలుసుకో. ఇప్పటికైనా మామగారిగా కాళ్ళు కరిగి కన్యాదానం చేస్తావు, మా చేతుల్లో చస్తావో ఇంటికి వెళ్ళి తిరిగి ఆలోచించుకో. వెళ్ళు. తలుపు తీవా. అమ్మ బాబాయ్, తలుపు తీస్తే మీ డాడీ నా ప్రాణాలు తీసేస్తారు. నన్ను గదిలో బంధించాడు, చివరికి ఎలాగో తప్పించుకొచ్చాను. ఎక్కడో పాలరాతి మందిరంలో పసిడి బొమ్మలా ఉండాల్సిన నువ్వు నాలాంటి సామాన్యుడి మీద ఆశపడితే ఫలితం ఎలాగే ఉంటుంది? అలా బాధపడకు రాజా, నిజమైన ప్రేమకు పరీక్షలు తప్ప. అమ్మా, ఈవిడ జయనే భాస్కర్ రావు గారు అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు భాస్కర్ రావు గారు అమ్మాయివా? నేనెవరు కూతున్నావు నాకే తెలియటం లేదు. అదేమిటి చేయాలంటావు? ఈ ఫోటో చూడు, ఇది మా స్టోర్ రూమ్ లో దొరికింది. ఈవిడెవరు? ఒకసారి ఈవిడ నా కారు కింద పడబోయింది, నేను దిగి వెళ్ళి లావదీశాను.
జయాను నా కూతురు అమ్మ అంటూ నన్ను చూసి ఏడ్చింది. మరి ఈ అమ్మాయి ఎవరు? నేనే. ఈ ఫోటో చూసినప్పటి నుంచి నేనెవరు కూతుర్నాని నా మీద నాకే అనుమానం వచ్చింది. ఈవిడేమో నేనే తన కూతుర్ని అంటుంది. నా చిన్నతనంలోనే మా అమ్మ చచ్చిపోయిందని మా డాడీ అంటారు. ఎవరు మాట నమ్మాలో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకు, ఈ మిస్టరీ ఏమిటో నేను తెలుస్తాను. అవును, ఇంతకీ ఇప్పుడు ఇవిడ ఎక్కడుంది? డాక్టర్ లింగరాజ్ గారి పిచ్చాసుపత్రిలో. ఆగవే శాకిని, ఠాకిని, లంకిని, మా సీతమ్మ వారిని కొడుతుంటే ఈ ఆంజనేయ స్వామి ఊరుకుంటాడు అనుకున్నావా? తోడు వలిచేస్తా, తోడు వలిచేస్తా, తోడు సీతమ్మ వారిని కొడతాడు. ఎవరు అనుకున్నావే? రాము వారు భార్య, మా సీతమ్మ వారు పుట్టావటి. ఠాకిని, ఠాకిని, అయ్యో ఠాకిని పడిపోయి, ఠాకిని, ఠాకిని, ఠాకిని. రామాయణ లక్ష్మణ సీతారు, రామాయణ లక్ష్మణ. మీరేం భయపడకండి, మిమ్మల్ని ఇక్కడ నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. సమయం చూసుకుని తీసుకెళ్తాను. హాయ్ షకిని, ఠకిని, లంకిని. లైసెన్స్, లైసెన్స్. ఒరే పుట్టినా కొడక, మా డాడీ ఎక్కడరా? ఐ యామ్ యువర్ డాడీ. నీ డాడీ నేనే. ఒరే డాడీ గారు వచ్చారు. అన్ని నేనే. మీ మీ గదిలోకి వెళ్ళండి. ఒరే ఒరే డాడీ, వీడి డాడీ ఎక్కడ్రా? వాడి డాడీని నేనే. మీ డాడీరా? వీడి డాడీని, వీడి డాడీని, ఈ డాడీని, అంద డాడీని నేనేనా? వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్. ఈ ఫైవ్ పీపుల్స్ కి నువ్వేనరా డాడీ? యస్, నేనే డాడీని. అయితే ఇది పాండరాజు. పాండరాజు ఏం కర్మరా, ధృతరాష్ట్రుని. కాకపోతే వాళ్ళకి 100 మంది, ఈ పిచ్చి వదల గోడ ముప్పై మంది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. డాక్టర్ లింగరాజు గారు ఎక్కడరా? ఎవరా నువ్వు? దిగమారిన మొహం నువ్వును. పెర్సాలిటీ చూస్తే తెలియట్లే. నేనే డాక్టర్ లింగరాజు. అయ్యో బాబోయ్, తప్పైపోయిందండి, క్షమించండి సార్. ఇంతకే నువ్వెవరు? నేనండి. ఉదయం జాయిన్ అయిన పేషెంట్ ఉన్నాడు చూడండి, కిట్టప్పా అని. అదే 6 అడుగులు పడి ఉంటాడు, ఉదయం నుంచి నన్ను కాల్ చూస్తుంటున్నాడు. అలాగండి. ఆ మధ్యన ఒకసారి ఆకాశంలో విమానంలో ప్రయాణం చేస్తుంటేనండి, ఒక రైలు గీలు వచ్చి విమానాన్ని ధన్నమని గుద్దుకుందండి. అప్పటి నుంచి వాడికి పిచ్చి గిచ్చి పట్టిందండి. పిచ్చి గిచ్చి మీకా అతనిక? వాడికేనండి. ఇక చెప్పకండి, మీ కేసు గిచ్చు అర్థమైంది. ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ స్పెషల్ గా ఇస్తాను. సరేనా? సరేనండి, ఇది పట్టుకోండి. ఏంటండి అది? ఫీజ్, ఫీజ్. మీ ఫీజు ఎంత చెప్పండి. ఫీజు మాట్లాడుకోవాల్సింది ఈ వరండాలో కాదండి, కన్సల్టింగ్ రూమ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం రండి. నేనే లింగరాజుని. ఏం భయం లేదు, ఏదో సరదాగా ఆడుకున్నావు. ఇంతకీ సంగతి ఏమిటి? మహాలక్ష్మి మళ్ళీ తప్పించు పారిపోయింది. అమ్మా జయా, నేను నేను మీ అమ్మనమ్మా. నువ్వు నా కూతురువి, నువ్వు నా కూతురువి తల్లి, నా కూతురువి. అమ్మా ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో నాది, నా చేతిలో ఉన్నది జయ. అయితే జయ తండ్రి భాస్కర్ రావు గారు కదా? కాదు బాబు, మా వారి తమ్ముడు. బాధ్యత లేకుండా తిరుగుతున్న భాస్కర్ రావు మా ఎస్టేట్ యాజమాన్యమంతా అప్పచెప్పారు. కానీ ఆ విశ్వాసఘాతకుడు ఒకరోజు నేను మా వారు పుష్కరాలకి బయలుదేరుతూ ఉంటే మాకు తెలియకుండా కారుకి బ్రేకులు తప్పించాడు. దాంతో మా కారు మా వశం తప్పి చెట్టుకు కుద్దుకుంది. ఆ ప్రమాదంలో ఆయన మరణించారు.
ఆ దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే మా నాయర్ గారు మా ఆయన వ్రాసిన వీలునామా తీసుకుని నా దగ్గరికి వచ్చారు. మీరు ఈ పరిస్థితుల్లో గుండె నిబ్బరం చేసుకుని ఎస్టేట్ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోవాలమ్మా. నేను అదే చెబుతున్నాను లాయర్ గారు. గత నెలలో రామారావు గారు వీలునామా వ్రాయించారమ్మా. ఏమిటి? నాకు తెలియకుండా మా అన్నయ్య వీలునామా రాయించారా? రిజిస్ట్రేషన్ కూడా చేయించారండి. దాని కాపీ తీసుకొచ్చాను, చదివి వినిపించమంటారా? ముఖ్యమైన పాయింట్లు ఏమిటో టూకీగా వినిపించండి లాయర్ గారు. ఆస్తి వారసత్వ విషయమే వారు ముఖ్యంగా మూడు పాయింట్లు వ్రాయించారమ్మా, అది చదువుతాను. నా మరణానంతరం నా స్థిర చిరాస్తులన్నీ నా భార్య మహాలక్ష్మికి చెందవలసి ఉన్నవి. నా కుమార్తె జయ యుక్త వయస్కురాలైన పిదప నా ఆస్తి యావత్తు ఆమెకు సంక్రమించవలసి ఉన్నది. ఇక రెండవ పాయింట్, ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో నా కుమార్తె మరణించినట్లయితే నా భార్య ఆధీనమునందున్న ఆస్తి సర్వము ఆమె సజీవురాలై ఉన్నంతకాలము ఆమె ఆధీనమునందుండి ఆమె స్వర్గస్థురాలైన పిదప తిరుపతి దేవస్థానానికి చెందవలసి ఉన్నది. ఇక మూడవ పాయింట్, ఏ కారణము చేతనైనను నా కుమార్తె జయ మేజర్ కాకముందే నా భార్య మరణించినను లేదా ఎటువంటి అనారోగ్యములకు గురి అయినను జయకు సంరక్షణ భారం వహించిన వారు ఆస్తి యావత్తుకు రక్షకులుగా వ్యవహరించి జయ మేజర్ అయిన పిదప ఆస్తి అంతయో ఆమెకు అప్పగించవలెను. కావాలంటే మీరు ఒకసారి చదివి చూడమ్మా. అక్కర్లేదు లాయర్ గారు, నాకు మిగిలిన ఆశలు ఆస్తి అంతా నా జయ. దీన్ని జాగ్రత్తగా పెంచగలిగితే అదే చాలు. ఈ దెయ్యాలు గియ్యాలు అనేవి ఒక విధమైన మానసిక ప్రమోదన. మీరేదో పీడకలు కనుకున్నారు. కల కాదు, నిజంగానే దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చి నన్ను బాగా బెదిరించింది. అన్నయ్య పోయిన దుఃఖంలో మీ మనసు బాగా దెబ్బతింది. మరి ఇలాంటి సమయాల్లో దెయ్యాలు గియ్యాలు అంటూ భయాలు పెట్టుకుంటే మీకు మతి భ్రమణ కలిగే ప్రమాదం కూడా ఉంది. దయచేసి ప్రశాంతంగా పడుకోండి, హాయిగా పడుకోండి. మీ ఏం లేదు, పడుకోండి. పదండి, మనం వెళ్దాం పదండి. భగవంతుడా, చూడండి అదనే లింగం గారని మెంటల్ హాస్పిటల్లో చాలా పెద్ద డాక్టర్. ఆయన అవసరం ఇక్కడ ఎవరికి ఉంది? మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేయిద్దామని. ఏ, నాకు పిచ్చి పట్టిందనా? డాక్టర్కి చూపిస్తున్నా. అలా అనకుండదునా, మీ ఆరోగ్యమే మాకు శ్రీరామరక్ష. వ్యాధి ముదరక ముందే కాస్త పరీక్ష చేయించి మంచి వైద్యం చేయిస్తే. చెప్తుంటే నీకు కాదు, వెళ్ళండి అవతలకి. ఇది డాక్టర్ గారు వరస, పగలంతా ఇలా కోపంతో రుసరుసలాడుతుంటారు. దీపాలు పెట్టేసరికి దెయ్యాలు భూతాలు అంటూ అరుస్తుంటారు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి, త్వరగా ట్రీట్మెంట్ ప్రారంభించడం మంచిది. ప్రారంభించండి. నాకేం వ్యాధి లేదు, పిచ్చి లేదు, ముందు బయటకు వెళ్ళండి. పోని నీ ఇష్టం. అదిగో పాప ఏడుస్తోంది, ముందు దాన్ని ఊరుకోబెట్టు.
వందిస్తేనే గాని నీ పిచ్చి నయం కాదు. నాకేం పిచ్చి లేదు. ముమ్మాటికి నీకు పిచ్చే, లేకపోతే దెయ్యాలు కనిపిస్తున్నాయంటావు, పూలదాడిని పట్టుకుని పుర్రంటావు, పాపను పట్టుకుని బొమ్మంటావు. నీకు పిచ్చే లేని పిచ్చి నాకు అంటగట్టి బలవంతాన నన్నెందుకు పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావు? చూడబోతే కావాలని నువ్వే నన్ను పిచ్చిదాన్ని చేసేటట్టున్నావు. సరే, సగం పాయింట్ ఎలాగో నీకు అర్థమైపోయింది గనక ఆ మిగతా పాయింట్ నేను చెప్తాను విను. నువ్వు నిజంగా పిచ్చిదానివి కావాలదునా, లేకపోతే ఈ ఆస్తి మీద నాకు అధికారం రాదు. దుర్మార్గుడా, ఎంత ద్రోహానికి తలపడ్డా. మా అన్నం తింటూ మా నీడలు ఉంటూ మాకే ఎంత ద్రోహం తలపడతావా? అదేమిటోదినా, మనం చెట్టు నరకాలి అంటే మనం కూడా చెట్టు నీడన నుంచుని నరకాలి. అన్నయ్య చచ్చిపోతే ఈ ఆస్తంతా నాకే వస్తుందనుకున్నాను, కానీ ఆ వీలున అలా తగులడింది. నాకు ఈ పద్ధతి తప్పలేదు. అంటే అంటే దేవుడు లాంటి మీ అన్నయ్యను చంపేది కూడా నువ్వేనన్నమాట? ఎంత ఆస్తి వస్తుందనుకుంటే దేవుళ్ళు అంటే అన్నయ్యనేమిటి? దేవుణ్ణే చంపేస్తాను. మంచితనానికి లిమిట్స్ ఉంటాయి, కానీ దుర్మార్గానికి లిమిట్స్ ఏమిటోదినా. నాకు నా కుటుంబానికి ఇంత ద్రోహం తలపెట్టి నిన్ను ఇప్పుడే చంపి ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తాను. చంపేయి, ఇదిగో కత్తి. రావుడు రంగడు రండిరా, నన్ను చంపేస్తోంది. రండి రండి. అయ్యో డాక్టర్ గారు, సమయాన్ని మీరు వచ్చారా? మా వదిన గారికి పూర్తిగా పిచ్చెక్కిపోయింది, ఇప్పుడే కత్తితో నన్ను పొడవపోయింది. అదృష్టవశాత్తు చేతి కూర్చుంది. అరే పిచ్చి ముదిరిందన్నమాట. చూస్తారా, పిచ్చిదాన్ని పట్టుకోక. ఈ నేచుడు మా ఆయన చంపి నన్ను పిచ్చిదాన్ని చేసి మా ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు. వీడు చంపింది కానీ పేరు జరగడం ఆనాటి నుంచి నేను ఆ పిచ్చి ఆసుపత్రిలో క్షణమొక యుగంగా మగ్గిపోతున్నాను. నా భర్త చనిపోయిన దుఃఖం ఒకవైపు, ఇటు నా ఒక్కగానొక్క కూతురికి దూరమైన బాధ మరోవైపు, నా మనసుని క్షోభ పెడుతున్నా ఆ నరకంలో ఈ 18 ఏళ్ళు మొండిగా బ్రతికాను బాబు, మొండిగా బ్రతికాను. అమ్మా జయ, అమ్మా జయ, అమ్మా. మీరేం దిగులు పడకండి అమ్మా, మీ కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన ఆ భాస్కరరావుకి తగిన పాఠం నేను చెప్తాను. అయితే అమ్మని అంతవరకు ఇక్కడే ఉంచేద్దామా? వద్దు జయ, మేమాడే నాటకం ఫలించాలన్నా, ఆ భాస్కర్రావు కుతంత్రాలు బయటపడాలన్నా మీ అమ్మగారు ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. వద్దు బాబు, ఆ నరకంలో నేను ఒక క్షణం కూడా ఉండలేను. మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదమ్మా. రాజా మన మేలు కూడా చెప్తున్నాడమ్మా. అవునమ్మా, సీతాదేవిలాగా ఇన్ని సంవత్సరాలు కష్టాలు కోర్చుకున్నారు, ఇంకొన్ని రోజులు ఓపుకు పెడితే అంతా శుభంగా జరిగిపోతుంది. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండొచ్చు బాబు. మహాలక్ష్మి తప్పించుకోవడం ఇది రెండోసారి. ఈ సంగతి భాస్కరరావు తెలిస్తే మళ్ళీ రెండు సార్లు కాదు 3 సార్లు కాల్చి చంపుతాడు. వెళ్ళండి, వెతకండి. డాక్టర్ గారు నమస్కారం అండి. ఈ పిచ్చ తవతాలకేమో కాస్త చూడండి. ఈడు గురించి వరి మీద వరి అయిపోతున్నావు. ఏ ఎక్కడికి వెళ్ళావు? బజార్లో కనిపించి కేకలు గీకలు వేసి తిరుగుతుంటే కభీమన్ చేపట్టుకు లాక్కొచ్చి బోల్డ్ అంతా దేశసేవ చేసేసాను. మీరు చాలా దేశసేవ చేశారండి, నేను దేశ శుద్ధి చేస్తాను. మీకెందుకండి, అదేంటది? ఇదిగో ఈవిడికి రే బడతాడు. నేను నాకనే గదిలో బంధించి తాను మీద తాను 3 తాళాలు వేయండి, రాగు కుదురుతుంది. డాక్టర్ గారు నాకు తెలియకడుగుతాను, మీరు పిచ్చి డాక్టర్ కదా, ఈమె కూతురు అని అరుస్తోంది కదా, ఇదో రక పిచ్చ. అది కాదయ్యా, ఆవిడకి ఒక్కగానో కూతురు, ఆ కూతురు చిన్నప్పుడే చచ్చిపోయింది, అప్పటి నుంచి ఇవిడికి పిచ్చి పట్టింది. ఎవరికైనా కూతురు చచ్చిపోతే పిచ్చపడుతుందా? అది కాదు పాయింట్. ఎవరికైనా ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ ఏక సంతానమే అనుకో, న్యాచురల్ గా వారి ప్రేమ అంతా వాళ్ళ మీదే పెట్టుకుంటారు. ఆ బిడ్డ కాస్త కన్ను మూస్తే ఇక వాళ్ళకి మరి పిచ్చే ఎక్కుతుంది. వెల్కమ్ బావగారు, వెల్కమ్. బావగారా, అదేమిటి సడన్ గా వరుస మార్చేసావు? మీ అమ్మాయి మనసు మార్చేసుకుని మా మోహన్ని ప్రేమించడం స్టార్ట్ చేసింది, దాంతో వరుస మార్చేశాను. మా జయ మనసు మార్చుకుందా? ఏ రుజువు కావాలా? రండి. నన్ను క్షమించు మోహన్, ఈనాడు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఆ రాజాతో స్నేహం చేశాను. దేవుడు లాంటి నా తండ్రిని అతని కోసం ఎదిరించాను, కానీ ఈ మధ్య తెలిసింది
ఆ రాజా అంత దుర్మార్గుడని మోసగాడని. ఇంకా నయం. ఆ రాస్కెల్తో పెళ్ళైన తర్వాత ఈ విషయం తెలుసుంటే నీ జీవితమే సర్వనాశనం అయ్యుండేది. మోహన్, నా మనసంతా భారంగా చికాగ్గా ఉంటుంది. ఎక్కడికి నాలో షికారుగా వెళ్తే? విత్ ప్లెషర్. నీ మనసు బాగుండటానికి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఇది బావగారు, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ప్రేమికులు త్వరలోనే దంపతులు కావాలని అడ్వాన్స్ గా ఆశీర్వదిస్తున్నాను. ఏమంటారు బావగారు? మా జయ మనసు మార్చుకుంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? అది కాదు మామయ్య, జయ మనసు బాగులేదంటే అలా షికార్కను బయలుదేరా. ఆల్ రైట్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కాదు, క్షేమంగా వెళ్ళి క్షేమంగానే రండి. అలాగే మామయ్య. అదేమిటి బావగారు? వెల్కమ్ డార్లింగ్, వెల్కమ్. Hey, sweet. Darling, come on, give me one kiss. అప్పుడేం తొందర? పెళ్ళి ఎవరికి ఆగలేవా? పెళ్ళి పెళ్లి ముహూర్తానికి తాళి కట్టాలి, ప్రేమ ముహూర్తానికి ముద్దు పెట్టాలి అని ప్రేమ శాస్త్రం రాశారు డియర్. Come on, let's enjoy. ఎవరు అది? ఎవరు? Come in. పానకంలో పుడకలాగా ఇప్పుడు నిన్న రమ్మన్నారా? స్టూపే. నేనే రమ్మన్నాను. రొమాన్స్ పండాలంటే ప్రేమికులు తాగాల్సింది కూల్ డ్రింక్స్ కాదు రియా, కులాసా కలిగించే స్కాచ్ విస్కీ. జస్ట్ ఎ మినిట్. Hey, darling. Hey, sweet. Sweet dear, ఐసు లేని మందు, మాంసం లేని విందు, ముద్దు లేని పొందు నాకెంత మాత్రం ఇష్టం ఉండదు. నీ పొందులో ముద్దు లేదు, ఈ మందులో ఐసు లేదు. అయినా మన ప్రేమ 4 కాలాల పాటు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఈ మందు తాగక తప్పదు. నాకు ఇష్టం లేకపోయినా తాగుతాను. నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఇత్తాగాలి. షూర్, నీకోసం ఇత్తాగుతాను, నా కోసం నువ్వు ఇత్తాగాలి. ఓకే, చేజ్. కమ్ ఆన్. చలి జ్వరం, 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 అనుక్షణం, క్షణం, క్షణం, చెయ్యాలి విందు, వెయ్యాలి చిందు, ఇవ్వాలి మందు, మందు. చలి జ్వరం, 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 అనుక్షణం, క్షణం, క్షణం, చెయ్యాలి విందు, వెయ్యాలి చిందు, ఇవ్వాలి మందు, మందు. చలి జ్వరం. రాగలేకున్నాను, ఆకలేస్తున్నాను, ఆదుకోమన్నాను. చలి జ్వరం, 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 అనుక్షణం,
నన్ను ఆడలేకు నన్ను ఓడిపోతున్నాను. చలి జ్వరం 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 అదే వరం ఇహం వరం చేస్తాను విందు చూస్తాను చిందు వేస్తాను మందు ముందు. చలి జ్వరం 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 అను క్షణం 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 చెయ్యాలి విందు వెయ్యాలి చిందు ఇవ్వాలి మందు ముందు. చలి జ్వరం వీడు చచ్చిన పావులో పడి ఉంటాడు గురు. ఇంకా 6 గంటల వరకు వీళ్ళు ఎవడు. జయ మన ప్లాన్ లో ఫస్ట్ ఐటమ్ పూర్తయింది, ఇక 2 ఐటమ్ వెళ్ళి పూర్తి చేసుకురా. ఓకే మావయ్య మావయ్య. అదేమ్మా అలా ఉన్నావు ఏంటి, ఏమిటి ఏడుస్తున్నావు? మోహన్ నేను కార్ లో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది. మోహన్ ఏమయ్యాడు? మోహన్ ఏమయ్యాడు? నన్ను వస్తే చెప్పలేను, మీరండి మావయ్య. మిస్టర్ మీరేనా డాక్టర్ లింగరాజు? ఎస్. ఈ శవాన్ని మీరు గుర్తుపెట్టగలరేమో చూడండి. షాడబట్రా నీ కొడుకు చచ్చిపోయాడు. 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 మన ప్లాన్ లో 2nd ఐటమ్ పూర్తయింది, ఇక 3rd ఐటమ్ కమ. కనిపిస్తున్నా నిన్ను గుర్తుపట్టడం లేదంటే మొత్తానికి మెదడుకేదో పెద్ద షాకే తగిలిందన్నమాట. అవును మామయ్య, నయం కావడానికి ఇంకా చాలా టైం పడుతుందని చెప్పారు డాక్టర్లు. నువ్వు బ్రతికుండగానే చచ్చిపోయినట్టు భ్రమ కలిగించి మీ నాన్ననెవరో కావాలనే పిచ్చివాడిగా తయారు చేశారన్న అనుమానం. అనుమానం కాదు మామయ్య, అదే నిజం. ఎవరు చేశారు? చేసిన వాళ్ళు తెలుసు, చేయించిన వాళ్ళు తెలుసు, వాళ్ళ అంతు నేను తెలుస్తాను. ఆ రోజు నువ్వు నాతో ఎంతో సరదాగా గడపాలనుకున్నావు, కానీ నేనే మొత్తుగా నిద్రపోయాను.
ఆ లోపం ఈ రోజు తీర్చేస్తాడా? ఐఎమ్ సారీ మోహన్, నేను రాను. నువ్వు వెళ్ళు. నేను వచ్చింది ఊరికి వెళ్ళడానికి కాదు, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళడానికి. పిచ్చిదాన, ఆ రాజాగాడు నువ్వు కలిసి ఆడిన నాటకం నాకు తెలియదు అనుకున్నావా? దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. మా రాజా కాబోయే భార్య మీద చేయడానికి నీకు ఎంత ధైర్యం? మర్యాదగా విడిచిపెట్టు, లేకపోతే నీ అంత తెలుస్తాం. రామ్మ, వీడి సంగతి రాజా తెలుస్తాడు. చెయ్యని నేరాలను నా మీద మోపితే సహించాను, కానీ నీతికి నిలబడి పనిచేసే మా టాక్సీ డ్రైవర్ మీద అనవసరంగా అపాదం వేస్తే మాత్రం సహించనండి. నిస్సందేహంగా వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇవ్వవలసిన 4 ఇచ్చేసి మీ పోలీస్ పద్ధతుల్లో ట్రై చేస్తే తప్ప వినదని చెప్పడు. అంచేత దయచేసి అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. మీరు అరెస్ట్ చేయమనగానే అరెస్ట్ చేయడానికి పోలీసు వారు మీరు జీతాలు ఇచ్చి పెట్టుకున్న నౌకర్లు కాదండి. జయ 18 ఏళ్ళు నిండిన మేజర్, నేను మేజర్ని. మేజర్ అయిన ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి హిందూ న్యాయశాస్త్ర ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయి కదండి. ఎస్ అఫ్ కోర్స్. మేజర్ అయిన అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసే ఆమె తల్లిదండ్రులకు లేదు కదండి? లేదు. జయ నేను ప్రేమించుకున్నాను కంప్లైంట్ లో వాళ్లే రాశారు. జయను నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాళ్లే జయని ఎక్కడో దాచేశారని నేను కంప్లైంట్ ఇస్తున్నాను. దయచేసి చెకప్ చేయండి సార్. నా కూతురు మీద కంప్లైంట్ చేయడానికి వాడికే హక్కు ఉంది. జయ మీకు కూతురు అయితే నాకు కాబోయే భార్య. భాస్కరరావు గారు, దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. నా సమక్షంలోనే మీరు ఇలా మాట్లాడటం భావ్యంగా లేదు. ఒక నేరస్తుడి మాటలను సపోర్ట్ చేయడం మీకు మాత్రం భావ్యంగా ఉందా? నిజానిజాలు తెలియ వరకు ఎవరిని నేరస్తుడిగా నిర్ణయించలేం భాస్కరరావు గారు. పైగా అతను చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. అయితే మేం చెప్పే దాంట్లో లేదంటారా? ఉందో లేదో మేము ఎంక్వైరీ చేసి కానీ నిర్ణయించలేము. అంటే మీ దృష్టిలో ఒక టాక్సీ నడుపు బ్రతికే డ్రైవర్ కి అవసరమైతే 1000 టాక్సీలు కొనగల నాలాంటి వాడికి తేడా లేదన్నమాట. చట్టం ముందు పేద గొప్ప అంతా ఒక్కటే. చక్రదీపుర మహామౌలే చట్టం ముందు తలవంచక తప్పలేదు. మానవ ఎంత. ఓహో అలాగా, సరే. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేశాను మాత్రం అనుకోకండి. ఇంతకంటే పై లెవెల్లో కాదంటే ఇంకా పెద్ద లెవెల్లో వస్తాను, మీ అంత చూస్తాను. మీరు ఏ పై లెవెల్లో ఎంత పెద్ద లెవెల్లో ప్రయత్నించినా అన్యాయాన్ని సమర్థిస్తారని మాత్రం అనుకోకండి. అది చూస్తాను. రామోహన్ క్షమించండి సార్, చేసిన తప్పు ఒప్పుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే, కానీ చెయ్యని నేరాన్ని నా మీదకు నెట్టి ఇదంతా మా టాక్సీ డ్రైవర్ చేశారనేసరికి కాస్త ఆవేశపడాల్సి వచ్చింది. దట్స్ ఆల్ రైట్. ఇందులో నిజానిజాలు మేము తెలుస్తాం. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. మన ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు.
అదమ్మా అమ్మా అయ్యో తల్లి పచ్చి పిల్ల పచ్చి పారిపోయే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. అయితే ఇదంతా నీ పన్నాగనమాట. అవును. మరైతే జైనెత్తుకుపోయిన టాక్సీ డ్రైవర్లు ఆశ్చర్యపోక మోహన్, అదంతా నేనాడించిన నాటకం. మన ప్లాన్స్ కి పథకాలకి అనుక్షణం అడ్డుస్తున్న రాజాగాణ్ణి తప్పించుకుంటే తప్ప మన ఆశయాలు సఫలీకృతం కావని జయను నేనే బంధించి ఆ రాజాగాడి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. వెరీ గుడ్ మామయ్య. నీ కుట్రలు కుతంత్రాలు అన్ని నా ఆస్తి కోసమేగా? అవును, నీ ఆస్తి కోసమే చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్దదాన్ని చేశాను. ఆస్తి కోసం మా నాన్ని చంపావు, మా అమ్మని ఇన్ని సంవత్సరాలు చిత్రవత చేశాం, ఇప్పుడు కూతుర్లా పెంచిన నన్ను కూడా బంధించి నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నావు. దానికి అడ్డుపడిన రాజా మీద అబద్ధపు రిపోర్ట్ ఇచ్చి అతన్ని నేరస్తుని చేయాలని చూస్తున్నా. నా ప్రయత్నాలకి పథకాలకి అడ్డొచ్చే ఆ రాజాగాడి మీద అబద్ధపు రిపోర్ట్ ఇవ్వడమే కాదు, అవసరమైతే ఆకాశానికి పెట్టేయడానికి కూడా నేను సిద్ధపడిపోతాను. మానవత్వాన్ని తప్పుకున్నవాడు ఏ దారుణమైనా చేయగలడు భాస్కర్ రావు. అనుబంధాల కన్నా ఆస్తిపాస్తులే ముఖ్యమనుకునే నువ్వు మనుషులా రాక్షసుడివి. అనుబంధాలు ద్వారబంధాలు అని సినిమా డైలాగులు చెప్ప. మేకను పెంచుకునేవాడు ఎప్పుడు దాని మాంసం కోసమే పెంచుతాడు, నేను జైన్ అందుకోసమే పెంచాను. వీళ్ళిద్దరిని కట్టిపడేయండి. నీ మేధస్సుకు నా జోహార్లు మావయ్య. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ప్రతి మనిషి అరక్షణంలో మేధావైపోతాడు మావన్. సరే మావయ్య, టాక్సీ డ్రైవర్లు నా దగ్గరున్న జైన్ లాక్కెళ్లారు, మరి నువ్వు వాళ్ళని ఎలా మస్కగొట్టి జైన్ ఇక్కడ తీసుకురాగలిగావు? వాళ్ళు టాక్సీ డ్రైవర్లు కాదయ్యా, ఆయా వేషాల్లోనూ మన సింహాచలం గడి శిష్యులు. సింహాచలం గడి శిష్యులా? వాడితో ఆపనెందుకు చేయించావు మావయ్య? వాడు అసలే మందుగాడు, రెండు పెగ్గులు మందు కొట్టాయంటే కడుపులో ఉన్న రహస్యాలన్నీ బయట పెట్టేస్తా. రే సింహాచలం, టాక్సీ డ్రైవర్లు అంటే గుర్తొచ్చింది మన సినిమా షూటింగ్ అని చెప్పి డ్రామా కంపెనీ వాళ్ళతో టాక్సీ డ్రైవర్లు అసలేయించవట ఏట్రా కదా. పిచ్చలారా, రావణాసురుడు జంగం వేషం వేసుకుని సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు ఆ కథ నీకు తెలుసా? ఆ కథ నీకు తెలుసా? తెలుసు. ఇది కూడా అంతే, అలాగే వేషాలు వేయించి నేనే పంపించా. ఎవడ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేసావరా? ఎవడ పెళ్ళాన్ని కాదురా, నా శిశువులు, నా శిశువులు. 10 మందికి డ్రైవర్ వేషాలు వేయించి భాస్కర్ రావు కూతుని తెప్పించేశా. నేను మాత్రం రంగంలో లేను. ఏ విషయం ఎక్కడైనా చెప్పావా? నా పని క్లైమాక్స్ అయిపోతున్నా. నన్ను తప్పకండి ప్లీజ్, మీకు అల్లం పెడతాను. నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు. వాడిని నాగలోకంలోకి తోసేయండి. వద్దు, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు. వద్దు, వద్దు, వద్దు. జయ, నా మాట కాదన్న నిద్రించే వాళ్ళు ఎలాంటి చావు చేస్తారో నువ్వు కళ్ళతో చూసావుగా. నీ తల్లి కూడా అలాంటి దుర్మరణం పాలు కాకుండా ఉండాలి అంటే మర్యాదగా ఈ దస్తావేజ్ మీద సంతకం చెయ్యి. వద్దు జయ, నువ్వు సంతకం పెట్టొద్దు. నా ప్రాణాలు కాపాడటం కోసం ఆస్తింతా ఈ దుర్మార్గులకి రాసిచ్చి నీ జీవితం నాశనం చేసుకోవద్దు. అనవసరంగా సలహాలు ఇచ్చి మీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు. మామయ్య, జయని పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడవ్వాలనుకున్నాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు జయ ఆస్తికి మాత్రమే వారసుని కావాలనుకుంటున్నాను. గుడ్, అందుకే చెప్తున్నాను జయ, దీని మీద నువ్వు ఒక్క సంతకం చేశావు అంటే నీ ఆస్తి మాకు దక్కుతుంది, నీకు స్వేచ్ఛ దక్కుతుంది. నువ్వు ప్రేమించిన రాజాతోనూ సుఖపడాలి అంటే దీని మీద ఒక్క సంతకం, నీ ప్రాణానికి ప్రాణమైన నీ తల్లిని దక్కించుకోవాలి అంటే ఒకే ఒక్క సంతకం. వద్దు జయ, వాళ్ళ బెదిరింపులకి జడిసి సంతకం మాత్రం చేయొద్దు. నీ ఉద్దేశం కూడా అదేనా జయ? గుడ్, వీళ్ళని కొట్లు విప్పేయండి. ఆవిడ నాగలోకంలోకి తోసేయండి. ఆగండి, నువ్వు కోరినట్టు సంతకాలు చేస్తాను, కానీ మామని మాత్రం చంపద్దు. జయ, రేపు మాపు చావబోతుంది నా కోసం, నువ్వు నీ ఆస్తిని వదులుకోకమ్మా. అమ్మా, పుట్టిన దగ్గర నుంచి నీ అన్న పాలనకి ఎలాగో నోచుకోలేకపోయాను. ఇన్నాళ్ళకి మనం కలుసుకున్నప్పుడు
ఆస్తి కోసం నిన్ను చంపుకోలేనమ్మా. ఈ ఆస్తి నీకంటే నాకు ముఖ్యం కాదు. నేను సంతకం చేస్తాను. వద్దమ్మా, వద్దు తల్లి, నా మాట విను తల్లి. నీ ఆశ నెరవేరినట్టేగా ఇక మమ్మల్ని విడిచిపెట్టు. గుడ్, మీరు వెళ్ళొచ్చు. వాళ్ళని పట్టుకుంటరా. ఏమిటి మోసం? మోసం కాదు జయ, సేఫ్టీ. నువ్వు మర్యాదగా ఆస్తి రాసిచ్చినా మా రహస్యాలన్నీ తెలిసి నువ్వు బయటకెడితే మేము అనిపించేది నీ ఆస్తిని కాదు, జైలు శిక్ష. ఈ ముందాలోచనతోనే ఈ పని చేశాం. దుర్మార్గుడా, మమ్మల్ని విడిచిపెడతానని మాట ఇచ్చి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? ఇచ్చిన మాట కోసం నిలబడడానికి నేనేమి హరిశ్చంద్రుని కాదు జయ, భాస్కర్ రావు. మామయ్య, మా డాడీని పిచ్చివాణిగా తయారు చేసిన వీళ్ళను చంపే అవకాశం నాకు. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి మోహన్. అలాగే కాని ముస వినిపించదు, పాము కనిపించదు. ఒక్క దెబ్బతో నాగలోకంలోంచి స్వర్గలోకంలో. ఆగు దుర్మార్గుడా, ఆగు. భాస్కర్ రావు, నువ్వు నాకు ఎన్నో అన్యాయాలు చేశావు, సహించాను. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురి ప్రాణాలు తీస్తే మాత్రం నేను భరించలేను భాస్కర్ రావు, నేను భరించలేను. నీ కూతురు చావును చూడలేకపోతే ముందు నిన్ను చంపి ఆ తర్వాతే నీ కూతురు చంపుతా. నీకు నన్ను పెడతాను, కావాలంటే నన్ను చంపు, మా అమ్మని మాత్రం చంపద్దు. అయ్యయ్యో పాపం, ఇద్దరివి జాలి గుండెలే. అయితే ఓ పని చెయ్యి, ఇద్దరిని ఒకేసారి పైకి పంపించు. Thank you.
జీవితం అంతా పాములా బ్రతికాం, ఇప్పుడు కూడా పాములాగే పారిపోవాలనుకుంటున్నావా? ఆనాడు నన్ను కొడుతుంటే జయ ముఖం చూసి ఊరుకున్నాను. ఆనాడు నేను చేసిన వాగ్దానం ఇప్పుడు తీర్చుకుంటున్నాను. ఆశ్రయం ఇచ్చిన అన్నగారిని దారుణంగా హత్య చేసినందుకు ఇది. అది లాంటి వదిలి గారిని ఇన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో ఉంచి నరకయాత్ర పెట్టినందుకు అనుభవించు. బాబు, నువ్వు సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడి. నేను ఒక్కడినే కాదమ్మా, చూడండి మా టాక్సీ డ్రైవర్లందరినీ, వీళ్ళందరూ మిమ్మల్ని కాపాడడానికి సహాయపడ్డారు. ఎన్ని కథలు ప్రేమ సుఖలు ఆ కథలు గమే స్వరాలుగా పాడుకోన జీవితాంతం ప్రేమ గీతం. కథలో ప్రేమ సుఖలో ఆ కథలో